తెలుగుదేశం పార్టీ రామగుండం కార్పొరేషన్ నూతన కమిటీని నియమకం చేశారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం నియోజకవర్గంలోని గోదావరికిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి రామగుండం కార్పొరేషన్ కమిటీని ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగేపురాజు, ఉపాధ్యక్షులుగా చిటికెల రాజలింగం, గుడిపాటి రవీందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలుగా రొడ్డ బాణమ్మ, టీఎన్టీయూసీ విభాగానికి శివ మల్లయ్య, బీసీ అధ్యక్షునిగా కొండి శ్రీనివాస్, రామగుండం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాటేటి లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆలూరి రాజ్కుమార్ని నియమించడం జరిగింది. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నూతన కమిటీ పాటుపడాలని, కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు ఇస్తుందని, రానున్న రోజులలో రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడానికి పూర్తి స్థాయిలో ఈ కమిటీ పనిచేయాలని కోరారు. మరి పట్టణ కమిటీలు అటు మహిళా కమిటీ, మరి పురుషుల కమిటీని ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. దీని భాగంగానే మరి పట్టణ కమిటీ కోటగిరి పాపయ్యని మరి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా చిటికెల రాయలింగని ఉపాధ్యక్షులుగా, మరి రవీందర్ రెడ్డిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి మరీ ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా ఒక బీసీ ముద్దుబిడ్డ సంగం రాజుగారిని కూడా ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా మహిళా కమిటీ పట్టణ అధ్యక్షురాలుగా రొడ్డ బాణమ్మని మరి ఎన్నుకోవడం జరుగుతున్నది. మిగతా కమిటీలను కూడా వారి అధ్యక్షణ జరుగుతున్నది. మరి బీసీ సెల్ నుంచి కొండి శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరుగుతున్నది. ఎస్సీ సెల్ నుంచి మరి టీఎన్డీసీ నుంచి చేవ మల్లమ్మని మల్లయ్యని ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి పార్లమెంట్లో చాలామందిని తీసుకోవడం జరుగుతున్నది. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ముఖ్య విషయం ఒకటే, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ రామగుండంలో కానీ, చెన్నూరులో కానీ, బెలంపల్లిలో కానీ, రాష్ట్రం మొత్తంలో దోచుకోవడం దాచుకోవడం తప్పితే పేద ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వలేదు, దళిత బంధు వాళ్ళ కార్యకర్తలకే. మరి ఈ రకంగా వాళ్ళు దోచుకోవడం కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే మరి మంచి కార్మిక వర్గం నుంచి పెట్టిన బిడ్డ పెద్దపల్లి సత్యనారాయణ నాయకత్వంలో రేపు ఖచ్చితంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. కోరుకండి చందర్ చేసే భాగవతాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ రానున్న రోజుల్లో ప్రజల ముందు ఆయన దోషిగా నిలబెట్టాలంటే మరి రామగుండంలో ఓ పెద్దపల్లి సత్యనారాయణ నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనకు అందరికున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, బీసీ ముద్దుబిడ్డ, ఆయన ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని మేము తూచా పాటించి ప్రజల్లోకి వెళ్దామని చెప్పి మరొక్కసారి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబలాడుతుంది. రానున్న కాలంలో బీసీ బిడ్డను రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము ఆర్దిశలు కృషి చేస్తూనే ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రయ్య, గుండెబోయిన ఓదెలు, హనుమరాజమల్లు, ముదిగెంటి దామోదర్ రెడ్డి, నగునూరి రాజయ్య, ఎర్ర మంకిరెడ్డి, ఎండి వాజిద్, నారెడ్డి స్వరాజ్యం, కోసి నర్మదా, సుందిల్ల స్వామి, పెగడపల్లి రాజనాథ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.